వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 10వ వచనం. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమును పోవలసి వచ్చెను. నా ఆయుష్యము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. నాయనా తండ్రి, నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నా సొంత జ్ఞానముతో కాదు కానీ నాయనా తండ్రి, నీ యొక్క ఆత్మశక్తితో నన్ను నింపి చెప్పబడే వాక్యము ఫలప్రదముగా జరిగించుటకు, అనేక ఆత్మలు రక్షింపబడుటకు నీవు సహాయం చేయమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శరీర పునరుద్ధానం గురించి మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వారి రెండో రాకల్లో శరీర పునరుద్ధానానికి మనం గురించి తెలుసుకుందాం. పాత నిబంధన భక్తుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. పాత నిబంధన భక్తుల యొక్క శరీర పునరుత్థానము పొందటానికి పాత దిన కాలంలో ఏమనేవాళ్ళు అంటే దాన్ని సియోల్ అనేవారు. ఇప్పుడు పరలోకము నరకము అని నూతన నిబంధన కాలం వలన తెలియచేస్తుండగా, పాత నిబంధన కాలంలో ఏమనేవారు చనిపోయి మారు మనసు పొంది చనిపోయిన వాళ్ళు అబ్రహాము ఒడిలోకి, అబ్రహాము ఒడి అనేవాళ్ళు. అప్పుడు అబ్రహాము ఒడి అంటే అబ్రహాం కూర్చున్న స్థలం కాదు, దాని పేరు. దాని ప్రక్కనే సియోల్ అంటే నరకము. పాత నిబంధన కాలంలో ఇప్పటి వరకు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అంతా పైకెత్తబడింది. కనుక యెషయా గ్రంథం 38వ అధ్యాయం మనం చదువుకుందాం. అదేవిధముగా కీర్తన 16:10, 16వ అధ్యాయం 10వ వచనం, 16వ అధ్యాయం 10వ వచనం. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటున్నారు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగినట్లయితే, పాత నిబంధన భక్తులు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడ, పాత నిబంధనలోనూ మరి క్రొత్త నిబంధనలను మరణం అనేది ఆత్మ శరీరము నుండి వేరైనప్పుడు సంభవించేది మరణముగా వివరించబడినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమన్నా కీర్తన దావీదు కీర్తనలో 146వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధముగా సెలవిస్తూ ఉంది. 146:4 వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పమును వారే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టునో వారు ధన్యులు. చూడండి ఏమంటున్నారు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడనూ మాట తప్పనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, పాత నిబంధనలోనూ మరి క్రొత్త నిబంధనలో మరణం అనేది ఆత్మ శరీరము నుండి వేరైనప్పుడు సంభవించేది మరణము వివరించబడినది. ఒక పాత నిబంధన విశ్వాసి యొక్క ఆత్మ మరణించిన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళునది చివరగా చెప్పవను.
మరణాంతరము ఆత్మను గురించి వాక్యము బోధించి ఉన్నది. ఆదికాండము 5:24, మొదటి సమయాలు 28:11-15 వరకు, మరియు యెషయా గ్రంథం 14:9-11 ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. ప్రైస్తలాలు రూపాంతర విషయంలో మోషే మరియు ఏలియాలు క్రీస్తుతో కూడా కనబడుట పాత నిబంధన కాలంలో చనిపోయిన వారి ఆత్మలు ప్రభు సన్నిధిలో ఉన్నది. ప్రైస్తలాలు చూడండి, పాత నిబంధన కాలంలో మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆయన తట్టు తిరిగినప్పుడు ఏమైందంట, అబ్రహాము ఒడిలోకి చేర్చబడినవి. పాత నిబంధన కాలంలో ఉన్న అవిశ్వాసులైన వారి శరీరము ఆత్మ రెండు తీర్పు పునరుద్ధానముగా ఎదురు చూస్తూ సియోలకు వెళ్ళినవి. ఈ విధముగా పాత నిబంధనలో రక్షణ లేని మృతి చెందిన వారి ఆత్మలు దేవుని నుండి వేరుగా ఉండి స్మారక స్థితిలో వేదనలో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 50:11 ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు. ఈ దినాల్లో చాలామంది దేవుని వైపు తిరగక, దేవుని చూడక, ఈ లోక ఆశలకు బానిసలైపోయి చీకటిలో జీవిస్తూ ఉన్నారు. చీకటి అనగా దేవుడు మన హృదయాల్లో లేకపోవటమే చీకటి, ఆయనను ఆశ్రయించలేకపోవటమే చీకటి. నీకు కోట్లు డబ్బులు ఉండవచ్చు, ఇల్లు 10-15 ఉండవచ్చు, కానీ ఆయన తట్టు తిరిగి నేను నీ రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన తట్టు తిరగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. చూడండి, అన్యులైన వారు రెండో మరణానికి పాత్రలు అవుతారు. అదేవిధముగా నీవు నేను మారు మనసు పొంది ఆయన నమ్ముకొని ఆయన తట్టు తిరిగిన ఎడల మనమందరము మధ్య ఆకాశానికి లేపడతాం. ఆ విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. నీవు నేను ఈ లోకంలో ఎంత సంపాదించినా ఈ లోకము అశాశ్వతమైనది ఎరిగి దేవుని తట్టు తిరిగి ఆయనను నమ్ముకోవటానికి ప్రయత్నిద్దాం. ఆయన ఎందు ఆయనను ఆశ్రయిద్దాం. ఈ లోకంలో ఎవరూ లేరు. సాతాను ఎన్ని రకాలుగైనా నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఒక నిత్య జీవము తప్ప ఈ లోకములో ప్రతి ఒక్కటి సాతాను నీకు. ఎందుకంటే ఆ దినాలలో ఆదామును సృష్టించబడకముందు దేవునితో పాటు బయటికి వచ్చి సాతానును దేవదూతలు కలిసి ఆయనతో సంతోషముగా జీవించేవాడు, ఆయనతో ఆనందించేవారు. ఆయన తట్టు తిరిగి అప్పుడు ఆయన ఏం చేశాడు, మీకు కూడా కొన్ని వరాలు ఇస్తున్నా. అన్ని రకాల దేవునిది ఎన్నైతే ఇస్తాడో సాతాను కూడా అన్ని రకాల వరాలు మనకిస్తుంది. కనుక సాతాను దగ్గరకు వెళితే నిత్య జీవము లేదు నీకు. ఇది అశాశ్వతమైన దేశం. ఇది ఎప్పటికైనా మనం పరలోకానికో నరకానికో వెళ్ళవలసిన వాళ్ళం. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నీకు గిట్టుబాటు ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ దినాలనే లేచి నీవు దేవుని తట్టు తిరగటానికి ప్రయత్నిద్దాం. సియోల్ అనున్నది పాత నిబంధన కాలపు రక్షింపబడని శరీరము మరియు ఆత్మ ఉండే తాత్కాలిక స్థలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోల్ మీన్స్, సియోల్ అనున్నది పాత నిబంధన కాలపు రక్షింపబడని శరీరము మరియు ఆత్మ ఉండే తాత్కాలిక స్థలం. చూడండి, ఒక ధనవంతుడు
చనిపోయిన తర్వాత ఏమంటున్నాడు, అయ్యా నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు, వారి దగ్గరకు వెళ్ళి సువార్తను బోధించండి అని చెప్తున్నాడు. కానీ ఏమన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళినా కానీ వారు దేవుని వాక్యాన్ని వినరు, కనుక ఈ లోకంలోనే బోళ్ళంతమంది మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దాని వైపు నీవు తిరగక పిచ్చివాడిలాగా వీళ్ళేదో బోధిస్తున్నారులే అని అనుకోకుండా దేవుని తట్టు తిరగడానికి ప్రయత్నిద్దాం. ఈ లోక ఆర్ట్ దేవుడు మనకిస్తాడు. చూడండి, శిలువ మీద కొట్టబడక ముందు ఆయనను 1 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎంత బలమైన కొరడా దెబ్బలు కొట్టారో చూసారా? ఇప్పుడైనా ఆ శిలువ మీద ఉన్న బొమ్మను చూడటానికి మరి ఒకనొక రోజున ఒక ధ్యాన కేంద్రానికి ఒక స్త్రీ వచ్చి ఏమడిగింది, అయ్యా నీ శరీరం అంతా గాయములతో నిండి ఉన్నది, కానీ ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంట, ఆవిడకి నీ 2 కిడ్నీలు చెడిపోయినాయి, 2 కిడ్నీలు మార్చాలని చెప్పారంట, నువ్వు చనిపోతావు లేకపోతే. అప్పుడు ఆమె ఏమిచ్చింది, యేసు ప్రభు శిలువ మీద ఉన్న బొమ్మ దగ్గరకు వచ్చి ఆయన స్వరూపం దగ్గరకు వచ్చి ఆయన ఏమడిగింది, అయ్యా నా 2 కిడ్నీలు చెడిపోయినాయి, నీ శరీరం అంతా గాయములతో నిండి ఉన్నాను, నీ 2 కిడ్నీలు బాగా ఉన్నాయి కనుక అవి నాకు ఇవ్వండి అని విశ్వాసముతో అడిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆవిడ ఎప్పుడైతే విశ్వాసముతో అడిగిందో ఈవిడ గారి 2 కిడ్నీలు దేవుడు బాగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు నేను కూడా విశ్వాసముతో అడిగినట్లయితే ఆయన నీకు కావాల్సింది ఇస్తాడు. చూడండి, ఒక అన్యురాలు వచ్చి దేవుని స్వరూపం దగ్గరకు వచ్చి అడిగిందంటే వెంటనే ఆ 2 కిడ్నీలు బాగైపోయినాయి. వీళ్ళు వెంటనే డాక్టర్ దగ్గర చూపిస్తామా, ఏంటి ఇంత గొప్ప అద్భుతం ఎలా జరిగింది అని ఆవిడను అడిగినప్పుడు ఆవిడ ఈ విధమైన సాక్ష్యం చెప్పింది. ప్రయత్నాలు, నీవు నేను నీకు అనారోగ్యంతో ఉన్నట్లయితే ఏ విధమైన రోగము దీనివల్ల నాకు పోదు నేను దీనివల్ల చనిపోతాను అని నీవు అనుకున్నట్లయితే ఆయన దగ్గరకు రా. ఆయన దగ్గరకు వచ్చి నీ యొక్క పాప క్షమాపణ జరిగినట్లయితే వెంటనే నీకు స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృత నిబంధన భక్తుల గురించి చేసుకుందాం, తెలుసుకుందాం. పాత నిబంధన భక్తులు సియోల్ అబ్రహాముడిలోకి వెళ్ళేవాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మారిపోయింది. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో ఆకాశం తెరవబడిందో కింద జనమంతా పైకి వెళ్ళబడిపోయారు. క్రొత్త నిబంధనలో హెడెన్ నరకము, హెడెస్ అనున్నది. బహుశా పాత నిబంధన సియోలు అపోస్తల కాలములు 2:27 అనుదానికి సమానముగా ఉంది. ఇది కూడా సమాధి అని అర్థాన్ని కలిగి ఉన్నది. అపోస్తల కార్యము 2:27 అపోస్తల కార్యములు 2:27-31 చదువుకుందాం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకును మన మధ్యనున్న అతడు ప్రత్యక్ష అయి ఉండెను. కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద క్రీస్తును కూర్చుండబెట్టును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రొత్త నిబంధన భక్తుని యొక్క శరీరము సమాధిలో ఉండగా
వారి ఆత్మ నిద్రలో ఉన్నది అనుటకు వాక్యాధారములు లేవు, కానీ క్రొత్త నిబంధన భక్తుని ఆత్మ వెంటనే ప్రభువు యొక్క సన్నిధికి మరియు ఆశీర్వాదానికి వెళుతుంది. లూకా 23:46 చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ప్రైజ్ రాడు. ఏమన్నాడు? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను. ప్రైజ్ రాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసికి శరీరము నుండి దూరముగా ఉండుట ప్రభువు సన్నిధిలో ఉండుటయే. చూడండి, నీవు నేను మారు మనసు పొందినట్లయితే, మనము చనిపోయిన వెంటనే ప్రకటన గ్రంథంలో 12:7 చెప్తున్నవారు వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి ఆత్మ నీవు చేసిన క్రియలను బట్టి ఆయన పరలోకంలో ఉంచుతాడు. నీవు దేవుని పని చేయకుండా ఈ లోక ఆశలకు బానిసలైనట్లయితే నిత్య నరకానికి వారసులు అవుతాం. నూతన నిబంధనలో రక్షింపబడిన వారు రక్షింపబడని మరియు రక్షింపబడిన వారి ఆత్మలకు ఏమవుతుందో లూకా సువార్త చిత్రము వలె అందించుచున్నది. ఈ వాక్యము పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలోని రక్షింపబడిన మరియు రక్షింపబడిన వారి యొక్క గమ్యం గురించి సరిగా బోధించుచున్నది. చదువుకోండి, లూకా సువార్త 16:19-30. ఈ వాక్యం సియోలు పాత నిబంధన మరియు హెడోన్లోని రెండు విభాగములుగా ఉన్నవని ఉద్దేశాన్ని కలిగి ఉన్నది. ఈ అభిప్రాయం ప్రకారం మరియు వేరొక భాగం అవిశ్వాసుల కొరకు ఉన్నది. విశ్వాసుల ప్రక్కన ఉన్న భాగం పరదేశులు లేక అబ్రహాముడి పాత నిబంధన కాలంలో పిలిచేవారు. క్రొత్త నిబంధనలో గెహన్న అను మాట అవిశ్వాసుల కొరకైన వెదతో కూడిన నిత్యాగ్ని సూచిస్తూ నరకాన్ని చిత్రిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 25:4. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడిను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? సిద్ధపాటు కలిగిన వారు నూనె సమృద్ధిగా పెట్టి, నూనె మీన్స్ మన యొక్క ఈ లోక ఆశలకు బానిసలవకుండా తీసివేసుకుని ఆయన యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం ఈ లోక ఆశలంటే కూడా. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? మాకు కూడా కొద్దిగా నూనె ఇవ్వండి, నూనె వేస్తే మేము కూడా నీతో పాటు లోనకు వస్తాం. యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? నూనె సిద్ధపాటు కలిగిన వాళ్ళని లోనకు పంపించి ఎప్పుడైతే ఆ యొక్క తలుపు వేసి ఉన్నారు, ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు, వెళ్ళి పొండి అని అంటున్నాడు. అదేవిధముగా నీవు నేను మారు మనసు పొంది దేవుని తట్టు తిరగకపోతే నిత్య నరకానికి వారసులు. నువ్వు సగం భక్తుడు అంటే ఇదే విధముగా ఉంటుంది. పూర్తిగా ఆయన ఏదో నమ్మిక ఉంచినట్లయితే సగం సగం భక్తులకి ఈ నూనె యొక్క ఉపమానం. వచ్చి నిద్రపోయారు, నూనె అయిపోయింది, సిద్ధలు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్షమానవుని చివరి గమ్యం రక్షింపబడని వారు 1000 రాజ్యము చివరిలో మరియు సాతాను యొక్క చివరి తిరుగుబాటు తర్వాత మరణించిన రక్షింపబడిన వారు
శాశ్వతముగా నిత్య అగ్ని గుణములు ఉండుటకు వేయబడి. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట, శాశ్వత నిత్య గుణములు, నిత్య అగ్ని గుణములు పడవేస్తాడు దేవుడు. ఆలోచించుదాం ఒకసారి. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిన వారు ఏడేండ్ల కాలంలో చక్కగా అనుభవిస్తారు. నీవు నేను మారు మనసు పొందక, దేవుని తట్టు తిరక్క ఈ లోక ఆశలకు బానిసలైపోతే ఏమవుతాం? ఇక్కడ విడిచిపెడతాం. ఏడేండ్ల శ్రమల కాలం, 666, అబద్ధ క్రీస్తు, దేవుని తట్టు, నేనే నిజమైన క్రీస్తునని చెప్పి 3.5 సంవత్సరాలు ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఆ దినాలలో నీవు మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని బోధించుదామన్నా కానీ బోధించనివ్వరు, దేవుని తట్టు తిరగనివ్వరు. కానీ యూదా ప్రజలు ఆ దినాలలోనే మారు మనసు పొంది దేవుని తట్టు తిరగటానికి ప్రయత్నిస్తారు. చూడండి, అపోస్తుల కార్యములు 24:15-16 చదువుకుందాం ఒకసారి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేదు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవని నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుత్థానము కలుగుబోవచ్చున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ప్రయుద్ధలాడు. అవిశ్వాసులు ఉండవలసిన చివరి శాశ్వత విశ్రాంతి స్థలము నిత్యాగ్ని గుండం. దీనిలో ఈ క్రింది వారు ఉంటారు. ఎవరంట? అగ్నిగుండములో ఈ క్రింది వారు ఉంటారు. సాతాను మరియు వారి దయ్యములు, మృగము వారి అబద్ధ ప్రవక్తలు, అవిశ్వాసులందరూ మరణము హెడైస్లో ఉంటారు. ఈ 2 వాక్యాలలో అవిశ్వాసుల గురించి, గమ్యం గురించి చెప్పవచ్చును. దేవుని యొక్క నుండి శాశ్వతంగా వేరుపరచబడతా, శాశ్వతంగా బాధలో ఉండుట, రక్షింపబడిన వారు అన్ని సమయాల్లో రక్షింపబడిన వారందరూ పరలోకములో ఉండెదరు. నూతన ఆకాశము మరియు నూతన భూమి, అన్ని కాలములో రక్షింపబడిన వారి చివరి గమ్యాన్ని ఈ విధముగా చెప్పవచ్చును. ప్రభువుతో శాశ్వతముగా ఉండరు, శాశ్వతముగా శాంతి మరియు ఆశీర్వాద స్థితిలో ఉంటారు. పరలోకము అనున్నది భక్తుల యొక్క లోకము మరియు దేవుని యొక్క సన్నిధి. అయితే విశ్వాసులు వారి శరీరములో చేసిన కార్యముల విషయమై వారు బహుమతులను పొందుట లేక పోగొట్టుకుంటు జరుగును. పరలోకంలో ఉన్న విశ్వాసులందరికీ ఒకే విధముగా ఉండవచ్చును. ప్రయత్నలాడు. నిత్యస్థితి, అవిశ్వాసులు 2వ అవకాశం లేదు. వారి యొక్క నిత్యస్థితి అగ్నిగుండములో బాధ భీతి కలిగి శాశ్వతమైన శిక్ష మరి దేవుని నుండి ఎడబాటు కలిగి స్థితిలో ఉంటారు. ప్రయుద్ధలాడు. పరలోకంలో ఏముంటాయి? పరలోకంలో విశ్వాసులు మాత్రమే దేవుడు, గొర్రెపిల్ల, దాని ఆలయము, దాని వెలుగు కొరకు దైవ మహిమ, నీతి మాత్రమే ఉంటుంది. ప్రకటన 21:22 ప్రకారం నమ్మశక్యము కాని సుందరమైన స్థలము బంగారము చేత మరియు వజ్రాల చేత అలంకరించబడినది. జీవమునది కలిగి ఉంటుంది, దేవుని సింహాసనము కలిగి ఉంటుంది, జీవుని జీవవృక్షము కలిగి ఉంటుంది మరియు ఆరాధన పరిచర్య చేస్తుంటారు భక్తులందరూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనా టీవీ
యాజమాన్యాన్ని మరియు స్టాఫ్ను మీ పాదం దగ్గర పెడుతున్నాము తండ్రి. వారిని ఆశీర్వదించండి. ఇంకాను నీ యొక్క పని అరుదంతలు నూరుదంతలుగా చేసేట సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా మా గృహాలలో ఏ అవసరం ఉన్నదో మాకు తెలియదు, కానీ సర్వం ఎరిగిన దేవుడు కనుక నాయన తండ్రి, నీ వాక్యాన్ని బోధించిన నాకు శక్తిని దయచేసి ఈ యొక్క వాక్యం ఫలప్రదముగా ఫలించుటకు సహాయం చేయమని, అదేవిధంగా నాయన తండ్రి మా ముగ్గురు బిడ్డలు ముగ్గురు అల్లును ముగ్గురు మనములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.